हेलो व्यूअर्स वेलकम टू अवर डॉक्टर डॉक्टर गारु ब्रेन स्ट्रोक अंटे एमिटी अदि रावडानिकि गल कारणालु विवरिंचगलरु मी प्रश्नकु डॉक्टर गारि समाधानं नमस्कारं अंडि मामूलुगा चाला मंदिकि ब्रेन स्ट्रोक अंटे पक्षवातं अनि ఒకటే గుర్తుంటుంది అది పక్షవాతం అనేది బ్రెయిన్ స్ట్రోక్ లో ఒక రకం మాత్రమే మిగతా రకాలు చాలా ఉంటాయి సాధారణంగా కారణాలు గురించి ఆలోచిస్తే చాలా మందికి కారణాలు కూడా కనపడవు కానీ మనం పరీక్షల ద్వారా కొన్ని కనుగొనగలిగిన కారణాలు ఉంటాయి కాబట్టి ఆ కారణాల మీద ధ్యాస ఉంచితే దాన్ని నివారించడానికి మనం పద్ధతులు పాటించగలుగుతాం మామూలుగా కారణాల గురించి ఆలోచించినప్పుడు చాలా మందికి బీపీ లేకపోతే షుగర్ అంటే హైపర్ టెన్షన్ లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది బ్రెయిన్ స్ట్రోక్ అంటే సడన్ గా బ్రెయిన్ తన పనిని ఆపేయడం అనేది బ్రెయిన్ స్ట్రోక్ అంటాము ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మందికి బ్రెయిన్ లో రక్తస్రావం అంటే బ్లీడింగ్ లేకపోతే హెమటోమా అంటాము లేకపోతే బ్రెయిన్ లో ఉన్న అతి సూక్ష్మమైన రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల జరిగే రిజల్ట్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అని పక్షవాతం కానీ అంటాము బ్రెయిన్ స్ట్రోక్లో చాలా రకాలు ఉంటాయి మొదటి రకం ఏంటంటే బ్లీడింగ్ అంటే రక్తస్రావం కలగడము ఇది సాధారణంగా బీపీ సడన్గా ఎక్కువ కావడం వల్ల జరిగే కష్టం దీనిలో చాలామందికి కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటుంది బ్లీడింగ్ అనేది చిన్న రకంగా ఉంటే మాత్రం సాధారణంగా మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయగలుగుతాము పెద్ద రకమైన బ్లీడింగ్ వచ్చినప్పుడు చాలామందికి ప్రాణాపాయ స్థితి కూడా కలుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ ద్వారా బ్రెయిన్ లోపలికి వెళ్ళి బ్లీడింగ్ అయిన ప్లేస్లో ఇది రక్తం తీసేస్తే కానీ ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోలేము అలాంటి వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా సర్జరీ కూడా అవసరం వస్తుంది చాలా చిన్న కొంతమందికి చిన్న రకమైన బ్లీడింగ్ అయిన వాళ్ళకి చాలామందికి మెడిసిన్స్తో కవర్ అయిపోతుంది కానీ వాళ్ళకి ఇంపార్టెంట్గా చెప్పగలిగింది ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో బీపీ కానీ షుగర్ కానీ మిగతా విషయాలు కానీ కంట్రోల్లో ఉంచుకుంటేనే మళ్ళీ ఇంకొకసారి కాకుండా కాపాడుకోగలుగుతాము కొంతమందికి పక్షవాతం వచ్చిన వాళ్ళకి బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల పక్షవాతం వస్తుంది దాన్ని కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాము అలాంటి వాళ్ళకి రక్తనాళాలు మూసుకుపోయిన నాళాలని తెరుచుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి ఇంపార్టెంట్ ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పక్షవాతం మొదలైన కొద్ది గంటల్లో అంటే సుమారుగా 3 లేకపోతే 4 గంటల వ్యవధిలో ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది జరగాల్సి ఉంటుంది అలాంటి ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు కాపాడుకోగలుగుతారు ఎవరికైతే కొంచెం డిలే ఉంటుందో వాళ్ళకి రిజల్ట్ అనేది కూడా కొంచెం మనకు అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉండకపోవచ్చు కానీ వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ద్వారానే ఇంపార్టెంట్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది మెడికల్ మేనేజ్మెంట్ కాకుండా సర్జరీ కూడా అప్పుడప్పుడు అవసరం పడవచ్చు సర్జరీ మాత్రం ప్రాణాపాయ స్థితిలోనే చేయగలుగుతాము అలాంటి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు బ్రెయిన్లో స్వెల్లింగ్ అంటే ఎడిమా ఉంటుంది అలాంటి ఎడిమా తగ్గించడానికి క్రేనియాటమీ అని ఆపరేషన్ చేసి బ్రెయిన్లో ప్రెజర్ తగ్గించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది అలాంటి ప్రాణాపాయ స్థితి దాటిన తర్వాత చాలామందికి మిగిలిపోయిన పక్షవాతంలో మిగిలిపోయిన కాలు చేయి వీక్నెస్ అనేది మెడిసిన్స్ లేకపోతే ఫిజియోథెరపీ అనే ట్రీట్మెంట్ మోడాలిటీస్ ద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది చేకూరుతుంది ఈ ట్రీట్మెంట్ కానీ చాలా వరకు కొన్ని నెలలు శ్రద్ధగా పాటించాల్సి వస్తుంది శ్రద్ధగా పాటించిన వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ చాలామంది తమ పూర్వపు బలానికి కానీ తమ పూర్వపు లైఫ్ స్టైల్ కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది సరైన సమయంలో జరగడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ రిజల్ట్ అనేది ట్రీట్మెంట్ కంపల్సరీ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది చూసారు కదా వ్యూయర్స్ డాక్టర్ గారి సమాధానం మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లేదా ఈమెయిల్ చేయండి మా వాట్సాప్ నంబర్ 9000000903 మా మెయిల్ ఐడి ourdr123@gmail.com మీ సలహాలు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్